हाय फ्रेंड्स मेरे चूस्त फार्मा गाइड चैनल मनम इंटर बाईपीएस तीसुकोनी नेक्स्ट ए कोर्स चेयालनी आलोचिस्तू उंटाम एमसेट ओनली एमसेट तीसुकोनी एमबीबीएस चेयडमा फार्मसी चेयडमा वेटरनरी अग्रिकल्चर कोर्सेस मात्रमे एमसेट चेसिन वाळ्ळु चेस्तू उंटारु इवी काकुंडा लाइफ सैंसेस विदाउट एमसेट चाला कोर्सेस उन्नायी ई लाइफ सैंसेस कोर्सेस गुरिंची మనం తెలుసుకోబోతున్నాం ఇంటర్ బైపీసీ తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించే వాళ్ళకి ఈ కోర్సెస్ నేను చెప్పబోయే కోర్సెస్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మొట్టమొదటిగా నర్సింగ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటది సో నర్సింగ్ తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటది అబ్రాడ్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇండియాలో ప్రతి ఒక్క హాస్పిటల్లో నర్సెస్ అవసరం కాబట్టి మీకు తొందరగా ప్లేస్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి BPT अंटे बैचलर इन फिजियोथेरपी फिजियोथेरपी अंटे मनकि एदैना ओक अवयवं सरिग्गा पनि चेयकपोयिनप्पुडु लेदा एदैना पेन वच्चिनप्पुडु लेदा सर्जरीस तर्वात आ अवयवानिकि एक्सरसाइज चेयिंची वाटिनि सरैन क्रमंगा पनि चेयिंचे वारिनि फिजियोथेरपिस्ट अंटारु सो ई फिजियोथेरपी तीसुकोवडं वल्ल कूडा మీకు తొందరగా జాబ్లు దొరికే అవకాశాలు ఉంటాయి మంచి ఫ్యూచర్ కూడా ఉంటది తరువాత బిఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ బిఎస్సీ లో ల్యాబ్ టెక్నీషియన్ అంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ ని టెస్ట్ చేసేవారిని ల్యాబ్ టెక్నీషియన్స్ అంటారు ప్రతి ఒక్క హాస్పిటల్స్ లో ల్యాబ్ టెక్నీషియన్ అవసరం కాబట్టి మీకు తొందరగా ఈ బిఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు తొందరగా ప్లేస్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి తరువాత రేడియాలజీ టెక్నీషియన్ రేడియాలజీ టెక్నీషియన్ అంటే ఎక్స్రే అండ్ స్కానింగ్ తీసేవారని రేడియాలజీ టెక్నీషియన్ అంటారు ఈ రేడియాలజీ టెక్నీషియన్ తీసుకోవడం వల్ల కూడా మీ లైఫ్ తొందరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి జాబ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఈ రేడియాలజీ టెక్నీషియన్స్ లో లేడీస్ చాలా తక్కువగా ఉంటారు కాబట్టి లేడీస్ కానీ ఈ కోర్సెస్ ని ఎంచుకున్నట్లయితే మీకు తొందరగా జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే అబ్రాడ్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆప్తమాలజీ టెక్నీషియన్ అంటే మన యొక్క విజన్ ని చెక్ చేసే వారిని ఆప్తమాలజీ టెక్నీషియన్ అంటారు ఈ ఆప్తమాలజీ టెక్నీషియన్ తీసుకోవడం వల్ల కూడా మీకు హాస్పిటల్స్ లో మంచి జాబ్స్ దొరికే అవకాశం ఉంది అలాగే మీరు ఓన్ గా ఆప్టికల్స్ పెట్టుకునే అవకాశాలు కూడా ఓన్ బిజినెస్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత అనస్థీషియన్ టెక్నీషియన్ అంటే మనము ఒక హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేటప్పుడు అనస్థీషియా ఇస్తారు అంటే పెయిన్ రాకుండా అనస్థీషియా అనేది ఇస్తారు ఈ అనస్థీషియా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ అవసరం సో ఈ అనస్థీషియన్ టెక్నీషియన్ లేకుండా ఆపరేషన్ చేయడం కుదరదు కాబట్టి మనకు తొందరగా జాబులు దొరికే అవకాశాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో అవసరం కాబట్టి అనస్థీషియన్ టెక్నీషియన్ చేసే ప్రతి ఒక్కరికి జాబులు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చాలా తక్కువ మందే చేస్తున్నారు కాబట్టి మీరు చేసుకున్నా కూడా ఫ్యూచర్ లో మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి పర్ఫ్యూషన్ టెక్నీషియన్ అంటే ఏదైనా హార్ట్ సర్జరీస్ లంగ్ సర్జరీస్ ఇలాంటి సర్జరీస్ జరిగే సమయంలో మన యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ని మెయింటైన్ చేసే వారిని పర్ఫ్యూషన్ టెక్నీషియన్ అంటారు ఈ పర్ఫ్యూషన్ టెక్నీషియన్ ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన కోర్సు సో మీరు ఇది చేసుకున్నట్లయితే మీకు తొందరగా ప్లేస్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి పే స్కేల్ కూడా చాలా బాగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారికి బ్లడ్ ఫిల్టర్ కాదు సో మనం ఆర్టిఫిషియల్ గా బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాం సో ఈ ఇలా చేసే వారిని ఈ బ్లడ్ ఫిల్టర్ చేసి కిడ్నీ ఫంక్షన్ ని చెక్ చేసే వారిని డయాలసిస్ టెక్నీషియన్ అంటారు డయాలసిస్ చేస్తారు వీళ్ళు సో ఈ వీరికి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి హాస్పిటల్స్ లో అలాగే అబ్రాడ్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో డయాలసిస్ టెక్నీషియన్స్ కి మీరు డయాలసిస్ టెక్నీషియన్ కూడా ఎంచుకోవచ్చు తర్వాత ప్రోస్థెటిక్ టెక్నీషియన్ అంటే ఆర్టిఫిషియల్ పార్ట్స్ ని తయారు చేసే వారిని ప్రోస్థెటిక్ టెక్నీషియన్ అంటారు ప్రోస్థెటిక్స్ అంటారు సో మీరు ఈ కోర్స్ లో చాలా లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి సో ఇది తీసుకున్న వారికి ఖచ్చితంగా ప్లేస్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఇది చాలా మందికి తెలియని కోర్సు కూడా అదేవిధంగా రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ అంటే ఏదైనా డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళు రెస్పిరేషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో ఇటువంటి వారిని వెంటిలేటర్ మీద ఉంచుతారు
సో వారి యొక్క వెంటిలేటర్ ని మరియు వారి యొక్క పేషెంట్ యొక్క కండిషన్ ని చెక్ చేసే వారిని రెస్పిరేటరీ టెక్నీషియన్ అంటారు. సో మీరు ఈ కోర్సు తీసుకున్నట్లయితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అబ్రాడ్ లో కూడా మంచి జాబ్లు దొరికే అవకాశాలు ఉన్నాయి, ఇండియాలో కూడా ప్రతి ఒక్క ఐసీయూ ఉన్న చోట రెస్పిరేటరీ టెక్నీషియన్ అవసరం ఉంటుంది. తర్వాత ఓటీ టెక్నీషియన్ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ప్రతి ఒక్క డాక్టర్ కి అసిస్ట్ చేయడానికి ఒక ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉంటాడు. సో ప్రతి ఒక్క ఆపరేషన్ ఎక్కడైనా సర్జరీలు జరిగే అంటే స్మాల్ హాస్పిటల్ కాకుండా కొద్దిగా సర్జరీలు జరిగే హాస్పిటల్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్ అవసరం ఉంటారు. కాబట్టి మీకు తొందరగా ప్లేస్మెంట్ దొరుకుతుంది, మీరు లైఫ్ తొందరగా సెటిల్ చేసుకోవచ్చు. తరువాత స్పీచ్ అండ్ ఆడియో థెరపీ అంటే మన యొక్క చెవులు మన చెవులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని చెక్ చేసి మన యొక్క స్పీచ్ ఏ విధంగా ఉంది వాటిని ఇంప్రూవ్ చేసే వాళ్ళని, వోకల్ కార్డ్ ఉంటది కదా వాటి యొక్క పనిని చెక్ చేసే వారిని స్పీచ్ అండ్ ఆడియో థెరపీ టెక్నీషియన్స్ అంటారు. సో ఇవి చాలా లిమిటెడ్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి, కాకపోతే తొందరగా ప్లేస్మెంట్, ఇది కొత్త కోర్సు కాబట్టి చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మంది చేస్తుంటారు. కాబట్టి మీరు కానీ ఈ కోర్సును ఎంచుకున్నా మీకు తొందరగా జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఇలాంటి కోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫార్మా గైడ్ ఛానల్. థ్యాంక్ యూ.